రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఢిల్లీలో గద్దర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో మాయన్నల్లారా. ఇదే పాటను హిందీలో పాడాను. భారత్ అప్ని మహాన్ భూమి, ఇస్కి కహానీ సునో రే భాయి, సర్ఫే కడా హే బడా హిమాలయ నది ఆబైతి గంగా జమున, బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ కదాన్ జంగల్ పహాడ్ అప్ని, హరీ బరీ అప్ని ధర్తీ మే నిఖిలే మోతీ ఉగులే సోనా, సుజలాం సుఫలాం ఇసి దేశ మే రోటీ మహంగై క్యూ రే భాయి, రోటీ మహంగై క్యూ రే భాయి. ఏ అప్నే గీతో కే సాత్ రాహుల్ జీ కు మే సునాయా, ఏ అప్ని క్వశ్చన్ హై దేశ కే అందర్. ఆప్ ఇస్ దేశ్ కు ఆగే లేక్ జానే కే లియే ఇస్ దేశ్ కే అందర్ 25 ఇయర్స్ నుండి 67 ఇయర్స్ వరకు, 40 ఇయర్స్ వరకు, ద ఏజ్ బిట్వీన్ 25 to 40 ఇస్ 67% ఇన్ దిస్ కంట్రీ. దిస్ ఇస్ ద యంగెస్ట్ ఇండియా, ఆప్ బి బహుత్ యంగెస్ట్ ఆఫ్ ది యంగ్ హై. ఫిర్ ఏ లోగోం కు కహా పర్ పహుంచానా, కహా లేక్ జానా కే లియే పూచా హూం. యహాన్ భుఖే పేట్ కే దూసరీ సాంగ్ యే సునా, ఆగ్ హై యే ఆగ్ హై, ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు, ఆగ్ హై యే ఆగ్ హై, యే భుఖే పేట్ కి ఆగ్ హై, యే ఆసువోం కి అంగార్ హై, యే ఔర్ బడక్తి జా రహీ, యే ధధక్తి హుయీ ఆగ్ హై, హమ్ సాథీ భగత్ సింగ్ కే సిఫాయీ ఆఖరీ జంగ్ కే, బాంధ్ కే నిఖిలే సర్ఫ్ కఫన్ కిలాడి లహూ కే రంగ్ కే. तो ऐसे बहुत गीत हम सुनाए. सुन ले बाबू हम गरीबों का, सुन रे बाबू पेट की सवाल है और कुछ बात नहीं, सुन ले बाबू जब रोड हम बनाया तब कारू उनकी चलती, जब चाबी हम बनाई तिजोरी उनकी कुलती, अंबानी बन गया माला माल अपनी हाल बेहाल है, चलो रे चलो साथी. सो రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజల దగ్గరికి పోదాం అన్నప్పుడు ఈ ఉద్యమానికి మీరు తోడుగా ఉండాలి. ఇంకా ప్రధానంగా ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని డిఫ్యూజ్ చేస్తున్నది ద ఫండమెంటల్ హిందూ సిస్టమ్ ఏదైతే ఉందో, ఢిల్లీని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది పార్లమెంట్ను తీసుకొని రాజ్యాంగాన్ని డిఫ్యూజ్ చేసేదాన్ని ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్ అయితేమి, సుప్రీంకోర్టు అయితేమి, గ్రామాలలో మ్యాన్ టు పవర్ భావ ప్రకటన స్వేచ్ఛ అయితేమి, అది మొత్తము భారతదేశాన్ని ఒక బందికారగా మార్చేసింది. కాబట్టి భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని గుండె కత్తుకొని పల్లె పల్లెకి వెళ్తున్నామని చెప్పి నేను మరియు విమల ఏ విధంగానైతే నా మీద ఫైరింగ్ జరిగిందో, ఏ విధంగా అయితే 5 బుల్లెట్లు ఉన్నాయో, ప్రభుత్వంతో ఎన్నిసార్లు చెప్పినా ఏం మారలేదో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన 22 సంవత్సరాలైన ఈ వూండెడ్ సోల్జర్ని ఎట్లా పట్టుకోలేదో, ఈవెన్ తెలంగాణలో కూడా భూమి ఇస్తున్నాడు భూమి దక్కలే, ఇండ్లు ఇస్తున్నాడు ఇండ్లు దక్కలే, ఇంటికొక డ్యూటీ ఇస్తున్నాడు ఇంటికి దక్కలే, చీరలు పాతయే, జీవితం అంతా అయిపోయింది. అన్నిటికంటే ఒకటి పొలిటికల్ ప్రామిస్ చేశాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దట్ ఈస్ అన్ పొలిటికల్ ప్రామిస్, అది కీపప్ చేయలే. అక్కడ నయా ఫ్యూడలిజం వచ్చేసింది, ద చేంజ్ ఇన్ ది తెలంగాణ, ఏ న్యూ ఫ్యూడలిజం హైజ్ ఇంటర్డ్ ఇన్ టు ది తెలంగాణ. తెలంగాణలో నీకు లేదు ఇట్లా, ఇప్పుడు కనీసం ఇక్కడన్నా నేను ఊహించా, మీరు పత్రికా విలేకరులు ఇలా స్వేచ్ఛకు వచ్చి మాట్లాడగలిగారు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కడ కానీ నీకు రోడ్డు మీద ఇలాంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుగురించే అక్కడ కూడా రాజ్యాంగం పోయింది, అక్కడ కూడా ఫ్యూడలిజం మళ్లీ బతుకొచ్చింది. కాబట్టి అడవి ప్రాంతమైన దేశం ఎట్లా ఉంది, ట్రైబల్ ఇండియా, రూరల్ ఇండియా, అర్బన్ ఇండియా, ఇంపీరియలిస్టిక్ ఇండియా ఉందని చెప్పిన, కాబట్టి దీన్ని మార్పులో రావాలని చెప్పాను. ఆయన అడిగాడు మరి మీరు ఎట్లా చేస్తారు, ఏం మా పార్టీలో చేరతారా అన్నాడు. అయ్యా నేను ఏ పార్టీ మెంబర్ను కాదు, నేను ఏ పార్టీలో చేరను, నేను ఒక ప్రజల గీత గాని, ప్రజల పాట, ఐఎమ్ ఏ పీపుల్ సింగర్, నా జీవితం అంతా 70 ఏళ్ళు ప్రజల కోసం పాట పడినా,
ప్రజల పక్షం చేస్తున్నా. ఆగే బడో హమ్ ఆప్కే సాథ్ అని చెప్పాం. టేక్ ది కాన్స్టిట్యూషన్ గ్రాస్ రూట్ ఆఫ్ ది పీపుల్ అండ్ వ్యాన్గార్డ్ అని చెప్పాం. కాబట్టి రాజ్యాంగాన్ని తీసుకొని పోవాలని చెప్పాను. మన మీద ఈ విధంగా బుల్లెట్లు కలిసి 6 సంవత్సరాలు అయింది. అప్పుడు రాహుల్ గారు ఏమన్నాడంటే తప్పకుండా మేము మీరు ఈ మీ మీద అటాక్ జరిగింది ఏదైతుందో తప్పకుండా మేము దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తామన్నారు. రేపు రాబోయే తెలంగాణలో ఒకవేళ మీ ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వమే వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తారని అడిగాను. తప్పకుండా అక్కడ ప్రజాస్వామికమైన హక్కుల్ని మేము రక్షిస్తామని చెప్పాడు అని చెప్పాడని చెప్తూ అందుకే ఒక విషయం కూడా అడిగింది విమల. నేను అమ్మను చూడాలి, సోనియా అమ్మను. ఎందుకంటానంటే నాలెక్కనే తుపాక్ గుండు కొట్టినప్పుడు భర్తను పొడగొట్టుకుని అనేక పొడగొట్టుకుంది. తెలంగాణ ఇచ్చే క్రమం లోపల ప్రజా ఉద్యమాలకు వైపు జరిగి ఆ ప్రజా ఉద్యమాల్లో బిడ్డలు పొడగొట్టుకుంటే తల్లుల యొక్క గోస చూసి తెలంగాణ రావడం లోపు చేసింది. అంబేడ్కర్ వారసులమని చెప్పాం. అంబేడ్కరు పూలే మార్క్స్ సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోతూ మేము ప్రజలు ఏరిపోతామన్నారు. రాహుల్ గారు చాలా స్పందించి తప్పకుండా ఇది గ్రాస్ రూట్ లోకి పోదామని మా నా పుత్రుడు సూర్యం మేము ఈ విషయాలు చర్చించడమని ప్రియమైన పత్రికలార వందనాలు చెప్తూ ఈ క్రమంలో మనకున్న మధు గాని మా రాజన్న గాని మాకు సహకరించారు, వాళ్ళందరి వందనాలు చెప్తూ చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసిన మీ అందరికీ వందనాలు. మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా. మనము ఇక్కడ ఒక ఎజెండా మీద వచ్చిన భారతదేశంలో ఒక డేంజరస్ సిచ్యువేషన్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ జరగబోయే యుద్ధాలు ఫండమెంటలిస్టులకు సెక్యులర్ ఫోర్సెస్ మధ్యనే జరుగుతాయి. ఇక్కడ జరగబోయే అన్ని అంతా ఫైట్ ఆల్ ఫైట్స్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ది ఫండమెంటల్స్. ఐఎమ్ నాట్ సింపుల్లీ చెప్తాను అంటే హిందూయిజం లో కూడా స్పిరిచువల్ డెమోక్రటీస్ ఎంతో ఉంది. ఆ ఎన్ని దేవుళ్ళనైనా మొక్కొచ్చు, బ్రహ్మాండమైన ఉన్నది, కానీ ఫండమెంటల్ వెరీ ఫ్యూ అంటే ఫ్యూ ఆఫ్ ది ఫండమెంటలిస్ట్ ఆర్ గోయింగ్ టు రూల్ దిస్ ఢిల్లీ. సో మై ఇమీడియట్ టాస్క్ ఐజ్ ఎ పోయట్ టు క్వశ్చన్ హిమ్, బట్ వెన్ ది రాహుల్ అండ్ ది అదర్ సెక్యులర్ పార్టీస్, సో దేర్ విల్ బి ఎలక్షన్ ఆల్సో, there will be fight between the secular forces and I want to become a bridge. Nenu dalchuko pradalaku secular political party la madhya nenu poyetiki oka bridge ga dalchukuna. Aaru tupakgullu iskoni adiviki gramaniki ee secular forces nanta ekam chesi. Yes, Delhi secular forces there, Delhi even parliamentary democracy aa secular shaktula madhyane undale. అప్పుడు కానీ దేశంలో మన రైట్స్ ఉంటాయనే ఒక నిర్ణయంలో ఇది ఒక కల్చరల్ రెవల్యూషన్, ఇది ఒక పొలిటికల్ పార్టీ. సెక్యులర్ పార్టీ అంటే ఇప్పుడు అనేక పొలిటికల్ పార్టీని కలవడానికి వచ్చాను, అనేక సెక్యులర్ పార్టీని కలవడానికి వచ్చాను, అనేక ఒక రాహుల్నే కాదు ఈ దేశంలో ఉన్న సెక్యులర్, వేర్ ఆర్ ది సెక్యులర్ ఫోర్సెస్? నీకు ఆ అన్నం తింటే చంపేసేస్తూ మామూలు పోయేట్లు వాళ్ళు వెళ్ళుంటుంటే నువ్వు చంపేసేస్తుంటావు, గద్దర్ పాడుతుంటే చంపేసేస్తుంటావు. ఫర్ ఎవ్రీథింగ్ బుల్లెట్ ఈస్ ది ఆన్సర్. కాబట్టి రేపు డెఫినెట్లీ ఇక్కడ ఢిల్లీని పరిపాలించవలసిన సెక్యులర్ ఫోర్సెస్, దాని గురించి మనము వెంటక వాసు ఉన్న యునైటెడ్ ఫ్రంట్ నేను కడతాను. ఆల్రెడీ 1 ఇయర్ నుండి చేస్తున్నాం మా బాబు మేమందరం సిన్స్ 1 ఇయర్ ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకొని టీమాస్ ద్వారా ప్రతి పల్లె పల్లెలోకి తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు ఒక పథకం ప్రకారంగా చేయాలనుకుంటున్నాం. మేము ఇవాళ రాహుల్ని అడిగాం ఛత్తీస్గఢ్ లో సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా ఆడతా నువ్వు వస్తావా అని అడిగినాం. ఐ డైరెక్ట్ లాస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ దిస్ డ్రామా నిచ్చెన మెట్లు, ఏమంటారు లాడరా, నిచ్చెన మెట్లు, నిచ్చెన మెట్లు ఏ డ్రామా దాల్ రహింది మే ఓ ఛత్తీస్గఢ్ మీద చాలా. చిన్న విరామం తీసుకుందాం.